రాజకీయంగా న్యాయపరంగా ఖచ్చితంగా పోరాటం చేస్తామంటూనే కవిత వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం తన ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదంటూ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ కవిత వ్యాఖ్యానించారు. మనము టూ బాక్సెస్ లో చూస్తున్నాం. జైల్లోకి వెళ్లే ముందు, జైలు నుండి బయటకు వచ్చే ముందు కవిత హావభావాల్ని మనం చూస్తున్నాం. జైల్లోకి వెళ్లే ముందు బాక్స్ ని కనుక మనం చూసినట్లయితే, జైల్లోకి వెళ్లే ముందు కూడా కవిత అలా పిడికిలి బిగించి, చెయ్యెత్తి పిడికిలి బిగించి జై తెలంగాణ అనుకుంటూ లోపలికి వెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అలానే ఈ రోజు జైలు నుంచి బయటకు వచ్చే ముందు కూడా పిడికిలి బిగించి కవిత బయటకు వచ్చిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ రోజు అంటే మార్చి 15న తీహార్ జైల్లోకి లోపలికి వెళ్లే ముందు కవిత అలా పిడికిలి బిగించి, చెయ్యిని పైకెత్తి పిడికిలి బిగించి తను బీఆర్ఎస్ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. మరోవైపు ఈ రోజు జైలు నుండి బయటకు వచ్చే ముందు కూడా కవిత అదే పిడికిలి బిగించి అలానే బయటకు వచ్చారు. సో జైల్లోకి వెళ్లే ముందు, జైలు నుంచి వచ్చే ముందు కూడా కవిత ఒకే రకంగా కనబడ్డారు. మరోవైపు కవిత వ్యాఖ్యలు కూడా ఎంతో ఆసక్తిని రేపాయి. తను మామూలుగానే మొండిదాన్ని, ఇక ఇప్పుడు మరింత జగమొండిగా మారానని, ఇకపై రాజకీయంగాను న్యాయంగాను న్యాయ పోరాటం కూడా చేస్తానంటూ కవిత వ్యాఖ్యానించారు. తన ఖచ్చితంగా ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ కవిత వ్యాఖ్యానించారు. సో జైల్లోకి వెళ్లే ముందు పిడికిలి బిగించి లోపలికి వెళ్లిన కవిత జైలు నుండి బయటికి విడుదలయ్యేటప్పుడు కూడా అదే పిడికిలి బిగించి బయటికి అడుగుపెట్టారు. 5 నెలలు పైగా జైల్లో ఉన్నారు కవిత. కవితకు స్వాగతం చెబుతూ బయట కుటుంబ సభ్యులు వేచి చూశారు. కవిత బయటికి రాగానే ముందుగా తన కొడుకుని చూసి ఉద్వేగానికి లోనై హత్తుకొని కాసేపు అలానే ఉండిపోయారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత భర్తని చూసి ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని అదే ఉద్వేగానికి గురయ్యారు కవిత. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావుని కూడా పలకరించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని అక్కడి నుండి ఓపెన్ టాప్ జీప్ మీద కాసేపు మీడియాతో మాట్లాడారు. అందరికి నమస్కారం. 5.5 నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. ఆప్ సభీకో మేరా ధన్యవాద్, ఆప్ సభీకో మేరా ధన్యవాద్. 5.5 మహీనేకే బాద్ ఆజ్ ఫ్యామిలీ సే మేరే బేటే సే పతి తే మేరే భాయీ సే సబ్ సే మిల్కే థోడా హమ్ భావుక్ హో గయే. లేకిన్ ఇస్ స్థితి కా లియే జో రెస్పాన్సిబుల్ హై వో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ రాజనీతి హై. ఆప్ సభీ జాంతే హో, పూరా దేశ్ జాంతా హై, సిర్ఫ్ రాజనీతి కే వజహ సే హమే జైల్ మే డాలా గయా హై. హమారా కోయి గల్తీ నహీ హై ఔర్ యే జరూర్ జరూర్ హమ్ ఫైటర్ హై, హమ్ లడేంగే, హమ్ అప్నే ఆప్ కో బిల్కుల్ బేగునా సాబిత్ కరేంగే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. ఎవరి గురించి చెప్తే అవసరం లేదు, ఎవరి గురించి చెప్తే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం.